వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్కి సంబంధించి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ సంబంధించి సో జనరల్ ఇంగ్లీష్ యొక్క మోడల్ పేపర్ చూద్దాము సో ఓవరాల్గా మోడల్ పేపర్ అనేది మనకి థర్టీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి ఓవరాల్గా మూడు గంటల సేపు ఉంటుంది సో మొదటగా యూనిట్ వన్ నుంచి చూసుకుంటే ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారండి అందులో మనము త్రీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హీరింగ్ అండ్ లిజనింగ్ విత్ ఎగ్జాంపుల్స్ హీరింగ్ అండ్ లిజనింగ్ ఉన్నటువంటి డిఫరెన్స్ని చెప్పమని కూడా ఇచ్చారండి హీరింగ్ అంటే ఏంటి లిజనింగ్ అంటే ఏంటి అని చెప్పి మనకి ఇచ్చారు ఇక్కడ రెండవ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్ స్కిల్స్ లెజనింగ్ స్కిల్స్ ఉన్నటువంటి టైప్స్ ఏంటి అని చెప్పి అడిగారండి రెండో క్వశ్చన్ నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఎనీ త్రీ స్టేజెస్ ఆఫ్ లిజనింగ్ ప్రాసెస్ సో లెజనింగ్ ప్రాసెస్లో మూడు స్టేజ్ల గురించి ఇక్కడ అడిగారు వాట్ ఆర్ ద అబ్స్టాకల్స్ ఆఫ్ లెజనింగ్ ఇది ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్ మేనర్ సో లెజనింగ్లో ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి అని చెప్పి నాలుగో క్వశ్చన్ అడిగారండి ఫైనల్గా వాట్ రోల్ డస్ ఫీడ్బ్యాక్ ప్లే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెజనింగ్ సో లెజనింగ్లో ఫీడ్బ్యాక్ యొక్క రోల్ ఏంటి అని అడిగారండి సో ఓవరాల్గా ఫస్ట్ యూనిట్ టెన్ లెజనింగ్ స్కిల్స్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్లో మీరు త్రీ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది ఫిఫ్టీన్ మార్క్స్కి ఇక్కడ యూనిట్ వన్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ యూనిట్ టూ చూసుకుంటే మనకి ఇక్కడ సో ఫొనిటిక్స్ ఇచ్చారండి అదేవిధంగా సిలబస్ ఇచ్చారు అదేవిధంగా స్ట్రెస్ ఇచ్చారండి సో యూనిట్ టూ కూడా చూసుకుంటే పదిహేను మార్కులకు ఇవ్వడం జరిగిందండి యూనిట్ టూ నుంచి కూడా మొదటగా చూసుకుంటే ఫస్ట్ ఫొనిటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఇచ్చారండి దాన్ని స్పెల్లింగ్లో మార్చమంటున్నారు ఫస్ట్ వన్ చూస్తే ఇది అనేది మనకి అడ్వెంచర్ అండి యూనివర్సిటీ డ్రీమ్ హ్యూమన్ సక్సెస్ సో విధంగా మనకి ఫోనిటిక్స్ వస్తారు దాన్ని మనం ఇంగ్లీష్ ఫీల్డింగ్లోకి రాయాలి ఫైవ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ రైట్ ద నంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ సో మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నట్లు సిలబల్ రాయాలండి మోనో సిలబల్ డై సిలబల్ ట్రై సిలబల్ అండ్ పాలీ సిలబల్ అని చెప్పి సో స్కాలర్షిప్ స్కాలర్షిప్ అనేది మనకి ఎన్ని సిలబలు అవుతుంది అనేది అనేది చూస్తే సో ఇక్కడ ఏఈఐఓ ఎన్ని ఉంటే అన్ని సిలబలు అవుతాయి ఇక్కడ ఓ ఏఐ ఉంది కాబట్టి ఇక్కడ ట్రై సిలబ అండి సో విధంగా మోన సిలబలా డై సిలబలా ట్రై సిలబల్ అని రాస్తారండి సిలబస్ ఇక్కడ మీరు ఎన్ని సిలబలు అయితే అన్ని సిలబల్ నెంబర్ ఆఫ్ సిలబస్ని గుర్తిస్తారు నెక్స్ట్ మార్క్ ద స్ట్రెస్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ స్ట్రెస్ మార్కింగ్ చేయమనేటండి ప్రిపేర్ బ్యూటీ కన్సెంట్ ఎడ్యుకేషన్ డిసెప్షన్ ఇక్కడ చివరి ఐఓన్ వచ్చినప్పుడు లాస్ట్ నుంచి రెండో సిలబల్ ధర స్ట్రెస్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది కన్సెంట్ అండి బ్యూటీ బ్యూటీ అనేది ఫస్ట్ అవుతుంది మనకి స్ట్రెస్ మార్క్ ప్రిపేర్ అనేది మనకి ప్రీపేర్ మనకి మధ్యలో అవుతుందండి సో ఈ విధంగా స్ట్రెస్ మార్క్ గుర్తిస్తే ఫైవ్ మార్క్స్ వస్తాయి లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా చాయిస్ కూడా ఇచ్చారండి ఇంటోనేషన్ గురించి ఇచ్చారండి వాట్ ఈజ్ మెట్ బై ఇంటోనేషన్ హౌ ఈజ్ ద టోన్ ఇండికేటెడ్ సో ఇంటోనేషన్ అంటే ఏంటి టోన్ ఇండికేషన్ ఎలా చేస్తాము ఇందులో ఫాలింగ్ టోన్ అంటే ఏంటి రైజింగ్ టోన్ అంటే ఏంటి రైజింగ్ ఫాలింగ్ టోన్ అంటే ఏంటి అని మనం థిరిటికల్గా కొంచెం రాయాల్సి ఉంటుందండి సో యూనిట్ టూ నుంచి కూడా చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే అడిగారండి అందులో ఫొనిటిక్స్ ఐదు మార్కులకి సెలబల్ ఐదు మార్కులకి స్ట్రెస్ ఐదు మార్కులకి లేకపోతే ఇంటర్నేషన్ ఐదు మార్కులకి అండి సో నెక్స్ట్ తీసుకుంటే యూనిట్ త్రీ నుంచి గ్రామర్ టాపిక్స్ వచ్చేయండి యూనిట్ త్రీలో మనకి ఆర్టికల్స్ ఇచ్చారు ఇన్ ద బ్లాంక్స్ విత్ సోటబుల్ ఆర్టికల్స్ ఇచ్చారండి మూడు మార్కులకి ఆర్టికల్స్ ఇచ్చారు సో ఫస్ట్ వన్ వెన్ ఐ వాజ్ అట్ ద జూ ఐ సా డాష్ వన్ ఐడి కౌ వన్ వా అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ వన్ నైడ్ అని రావాలండి సో ఇక్కడ ఐ ఏ వన్ నైడ్ కావు బాన్ ఈజ్ డాష్ ఎంఎల్ఏ సో ఎమ్మెల్యే ఎబ్రివైజ్ వచ్చింది ఎం అనేటువంటి సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏఎన్ ఎంఎల్ఏ అని రావాలండి సో బాని భూషణ్ ఈజ్ డాష్ ఎమ్మెల్యే అంటే ఎన్ ఎంఎల్ఏ నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ వన్ డాష్ మోర్ యూ ద మోర్ యూ బెనిఫిట్ సో మనకి ఇక్కడ డబుల్ కంపారిటివ్ వచ్చిందండి ఇక్కడ సో మోర్ అదే విధంగా మోర్ సో డబుల్ కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఆర్టికల్ దారాయాలి ఆర్టికల్ దారాయాలి సో వెన్ఐ వాజ్ అట్ ద జూ ఐసార్ ఏ వన్ నైడ్ కౌ బోసన్ ఈజ్ అండ్ ఎంఎల్ఏ ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ బెనిఫిట్ సో ఆర్టికల్స్ అనేవి త్రీ మార్క్స్కి ఇచ్చారు నెక్స్ట్ ప్రపోజేషన్ చూసుకుంటే హరితయి జూనియర్ డాష్ మీ సో జూనియర్ సీనియర్ ఇన్ఫీరియర్ సుపీరియర్ వచ్చినప్పుడు మనకి ప్రపోజేషన్ టూ రావాలండి హరితయి జూనియర్ టూ మీ నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే లక్ష్మీపతిస్ మ్యారేజ్ ఈజ్ డాష్ ఫోర్టీన్త్ నవంబర్ సో ఇక్కడ క్యాలెండర్లో డేట్ వచ్చిందండి ఫోర్టీన్త్ నవంబర్ అని చెప్పి సో సింగిల్ డేని రిప్రజెంట్ చేస్తే మనకి ఆన్ రావాలండి ఒక్కరోజు గురించి చెప్పుకుంటే ఆన్ రావాలి రోజు దాటి నెలలు వారాలు సంవత్సరాలు చెప్పుకుంటే ఇన్ రావాలి లేదంటే మనకి ఒక రోజులో తక్కువ భాగం చెప్పుకుంటే అట్ రావాలండి కాబట్టి ఇక్కడ మీరు ఆన్ రావాల్సి ఉంటుంది ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ రవి ఘోష్ టు ద యూనివర్సిటీ డాష్ ఫుడ్ ఏదైనా మనము ట్రావెల్ చేసినప్పుడు బస్తో వెళ్తున్నాము ట్రైన్తో వెళ్తున్నాము అన్నప్పుడు బయ రావాలండి బట్ ఫుడ్ అన్నప్పుడు మనకి ఆన్ ఫుడ్ రావాలండి ఆన్ ఫుడ్ అనేది రావాలండి నెక్స్ట్ చూసుకుంటే సెవెంత్ వన్ ఫిలిం ద బ్లాండ్స్ విత్ సోటబుల్ వెర ఫామ్స్ ఇచ్చాడండి ఇక్కడ టెన్సస్ వంశీ ప్లే క్రికెట్ ఎస్టర్డే సో ఇక్కడ ఎస్టర్డే అనే కీవర్డ్ వచ్చింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ అవుతుంది సింపుల్ పాస్ట్ అయినప్పుడు వెర్బ్ వీటిలో ఉండాలి ప్లే ఏమవుతుంది ప్లే అవుతుంది సో ప్లేడ్ అవుతుందండి నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే సి రీడ్ ద బుక్ ఫార్ టూ అవర్స్ సో ఆవిడ టూ అవర్స్ బుక్ చదువుతూ ఉంది అన్నాడండి టూ అవర్స్ నుండి చదువుతుంది సో మనకి ఇక్కడ కీ పాయింట్ వచ్చేసి ఫర్ర వచ్చిందండి సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చిందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అవుతుంది అప్పుడు హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలండి సో సి కాబట్టి ఏమి రావాలండి హ్యాజ్ బీన్ రావాలండి అదేవిధంగా వెర్బ్ వచ్చేసి రీడ్ ఏమో రీడింగ్ అవుతుందండి నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే మిల్క్ వైట్ అనడండి యూస్ సూటబుల్ బీ ఫామ్ అడిగాడండి సో ఇక్కడ బీ ఫార్మ్స్ మనకి ఏంటి ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఏమో ఈజీ యామ్ ఆర్ అవుతాయి పాస్ట్ బీ ఫామ్స్ ఏమో వజ్ అవుతాయి మిల్క్ అనేది వైట్గా ఉంటుంది అనేది మనకి ఏంటంటే జనరల్ ఫ్యాక్ట్ అండి సో జనరల్ ఫ్యాక్ట్ కాబట్టి అది సింపుల్ ప్రజెంట్లో చెప్తామండి సో ప్రెజెంట్ కాబట్టి బీ ఫామ్ వచ్చినప్పుడు ఈజీఎంఆర్ రావాలి మిల్క్ మనకి మిల్క్ ఈజ్ అనేది వస్తుందండి మిల్క్ ఈజ్ వైట్ అండి నెక్స్ట్ ఇండియా గెట్ ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్ కాబట్టి సో ఇప్పుడు సింపుల్ పాస్ట్ అయితే మనకి వీటిలో రావాలండి గెట్ ఏమవుతుందంటే ఘాట్ అవుతుందండి సో గట్ ఏమవుతుంది ఘాట్ అవుతుందండి సో ఈ విధంగా మనకి ఫోర్ మార్క్స్కి టెన్సస్ అయితే ఇచ్చారండి గ్రామర్ నుంచి ఆర్టికల్స్ త్రీ మార్క్స్కి ఇచ్చారు అట్ ద సేమ్ టైం ప్రపోజల్స్ త్రీ మార్క్స్కి ఇచ్చారు వేర్ ఫార్మ్స్ అనేవి ఫోర్ మార్క్స్కి ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కాన్కార్డ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నుంచి ఇచ్చారండి సో ఇక్కడ సబ్జెక్ట్ బట్టి వెర్బ్ రాయాల్సి ఉంటుంది ద న్యూస్ ఆర్ వెరీ స్ట్రేంజ్ అనడండి సో న్యూస్ ఎప్పుడు కూడా మనకి సింగులర్లో చెప్పాలి కానీ ఇక్కడ ఆర్ ఇచ్చారు కాబట్టి ఆర్ అనే ఆర్ ప్లేస్లో మీరు ఈజీ రాయాలండి నెక్స్ట్ వన్ ఆఫ్ మై బుక్స్ ఆర్ ఇన్ ద లైబ్రరీ వన్ ఆఫ్ ద అని వచ్చింది అనుకోండి వన్ ఆఫ్ ద వచ్చి ఇక్కడ ఫ్లోర్ వచ్చింది అనుకోండి అది సింగులర్ అవ్వాలండి ఆర్ కాదు ఇక్కడ ఈజీ రావాలండి సో వన్ ఆఫ్ మై బుక్స్ బుక్స్లో ఒకటి లైబ్రరీలో ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ కాదు ఈజీ రావాలండి సింగ్లర్ ఉంటే ప్లోరల్ ప్లోరల్ ఉంటే సింగ్లర్ అని కొద్దిగా గుర్తుంచుకుంటారండి నెక్స్ట్ మనకి స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ సో ఇది మనకి ప్రోవర్బ్ అండి సో ప్రోవర్బ్స్ ఎప్పుడు కూడా కొటేషన్స్ కానీ ప్రోవర్బ్స్ కానీ ఇప్పుడు కూడా మన సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి సో స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ కాదండి విన్స్ ద రేస్ అండి విన్స్ ద రేస్ సో ఈ విధంగా మనము ఈ కాన్ కార్డ్ నుంచి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి త్రీ మార్క్స్ తెచ్చుకోవచ్చు సింపుల్ మనకి ఇది నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ అడిగారండి టూ మార్క్స్కి యామ్ ఏ డాన్సర్ సో కొచన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్ ఏమి ఇచ్చారండి యామ్ ఇచ్చారండి స్టేట్మెంట్లో ఏముంటే క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి మనకి ఆర్ అవ్వాలండి సో ఆర్ ఇది నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ చేర్చాలి ఆర్ ఇంట్ ఐకి ఐ అండి సో ఆర్ ఇంట్ ఐ అనేది ఫస్ట్ ఆన్సర్ నెక్స్ట్ లెట్స్ కంప్లీట్ ద వర్క్ సో లెట్స్ అని అనుకోండి అప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది షెల్ వి అని రాయాలండి లెట్ వచ్చినప్పుడు షెల్ వి రాయాలండి ఇది మనకి క్వశ్చన్ ట్యాగ్ టూ మార్క్స్ కడగడం జరిగింది సో ఓవరాల్గా మనకి చూసుకుంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఐదు క్వశ్చన్లు ఇచ్చారు మూడు రాయాల్సి ఉంది రెండో యూనిట్ నుంచి ఫొనిటిక్స్ ఐదు మార్కులు స్ట్రెస్ ఐదు మార్కులు సిలబల్ ఐదు మార్కులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా యూనిట్ త్రీ నుంచి గ్రామర్ పదిహేను మార్కులకు ఇచ్చారండి ఆర్టికల్స్ మూడు మార్కులు ప్రపోజిషన్ మూడు మార్కులు టెడ్సస్ నాలుగు మార్కులు అదేవిధంగా కాన్ కార్డ్ మూడు మార్కులు క్వశ్చన్ ట్యాగ్ రెండు మార్కులు అండి నెక్స్ట్ యూనిట్ ఫోర్ నుంచి చూసుకుంటే ఆన్సర్ అని వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండి సో ఇక్కడ లెసన్స్ మనకి ఇచ్చారు కదండి యూనిట్ ఫోర్ నుంచి అందులో ఒకటి స్పీచ్ ఇచ్చారు ఇంకోటి ఇంటర్వ్యూ ఇచ్చారండి సో స్పీచ్ ఏంటంటే ఎస్వి కెన్ బరాక్ ఒబామా గారి స్పీచ్ అండి సో ఆ స్పీచ్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది వాట్ హజ్ ఒబామా ఇన్ హి స్పీచ్ సే దట్ చేంజ్ హ్యాస్ కమ్ టు అమెరికా సో ఒబామా గారి స్పీచ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారండి నెక్స్ట్ చూసుకుంటే ఏ లేడస్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటర్వ్యూ నుంచి ఇచ్చారండి వాట్ ఆర్ ద సిక్స్ లీడర్షిప్ ట్రేడ్స్ దట్ కలాం టాక్స్ అబౌట్ అని ఇచ్చారండి కాబట్టి రెండు పాఠాల నుంచి రెండు ఇచ్చారు అందులో మీరు ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది ఐదు మార్కులకైతే ఇచ్చారండి నెక్స్ట్ రామా నెంబర్ లెవెన్ తీసుకుంటే మనకి సో నెక్స్ట్ స్కిల్స్ నుంచి అండి యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ప్రెజెంట్ ప్రెజెంటేషన్ బట్ యూ డూ నాట్ నో హౌ టు ఇన్సర్ట్ ఎ టేబుల్ ఇన్ వన్ ఆఫ్ ద స్లైడ్స్ యు కాల్ కొలీగ్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ సో ఆస్కింగ్ అండ్ గివింగ్ అనేది ఇక్కడ ఆస్కింగ్ క్వశ్చన్ అండ్ గివింగ్ డైరెక్షన్స్ అనే టాపిక్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఆస్కింగ్ ఇక్కడ రిక్వెస్ట్ అడగడం ఎలాగా ఆస్కింగ్ కోచన్స్ అడగ అడగడం ఎలా అనేది మనకి స్కిల్స్ టాపిక్ నుంచి ఇచ్చారండి నెక్స్ట్ యు ఆర్ అన్వెల్ అండ్ మిస్ యువర్ ఇంగ్లీష్ క్లాస్ మీకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయ్యారు ద నెక్స్ట్ డే యూ మీట్ యువర్ ఇంగ్లీష్ టీచర్ టు డిస్కస్ వాట్ యు మిస్డ్ అండ్ వాట్ యు నీడ్ టు స్టడీ సో నెక్స్ట్ రోజు మీరు ఏం చదవాలి ఏం మిస్ అయ్యారని అని చెప్పి ఇంగ్లీష్ టీచర్తో డిస్కస్ చేయాలి రైట్ డౌన్ వాట్ యూ వుడ్ సే మీరేం చెప్తారని చెప్పి రాయమన్నారండి సో ఇది మనకి డైలాగ్ రైటింగ్ రూపంలో రాసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్గా రామన్ నెంబర్ ట్వెల్వ్ నుంచి ఎనీ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండి ఇంట్రడ్యూస్ ఎవర్ సెల్ఫ్ అండ్ ఇంటర్వ్యూ సో ఇక్కడ ఇంట్రడక్షన్స్ అనే టాపిక్ ఉంది కాబట్టి ఆ ఇంట్రడక్షన్ నుంచి ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా మీకు మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తారు నెక్స్ట్ కన్స్ట్రక్టి డైలాగ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ టు డిస్కస్ వేర్ వేర్ టు గో అట్ వీకెండ్ సో డైలాగ్ రైటింగ్ ఇచ్చారండి వీకెండ్లో ఎక్కడికి వెళ్తారు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఏ విధంగా డిస్కస్ చేసుకుంటారని చెప్పి మనకి ఇక్కడ డైలాగ్ రైటింగ్ రూపం ఇచ్చారండి నెక్స్ట్ ఫైనల్గా సాఫ్ట్ స్కిల్స్ అండి యూనిట్ ఫైవ్ నుంచి కూడా పదిహేను మార్కులు ఇచ్చారు అందులో ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారండి వాట్ ఆర్ ద క్యారస్టిక్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగాడు అదేవిధంగా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ గురించి అడిగాడు అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అడిగారు నెక్స్ట్ ఏంటంటే ఎస్డబ్ల్యూ ఓటీ ఎస్డబ్ల్యూ ఓటీసీ అడిగారండి ఎస్ అంటే స్ట్రెంగ్త్ డబ్ల్యూ అంటే వీక్నెస్ ఓ అంటే ఆపర్చునిటీస్ టీ అంటే థ్రెడ్స్ సి అంటే ఛాలెంజెస్ సో దీని గురించి ఏ విధంగా స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ సో యాటిట్యూడ్స్ ఏంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి నెగిటివ్ యాటిట్యూడ్ చెప్పి మనకి ఇక్కడ అడగడం జరిగిందండి సో ఓవరాల్గా ప్రతి యూనిట్ నుంచి అయితే పదిహేను మార్కులకు ఇవ్వడం జరిగింది ప్రతి యూనిట్ నుంచి పదిహేను మార్కులకు ఇవ్వడం జరిగింది ఐదు యూనిట్ల నుంచి ఐదు పదిహేనులు డెబ్బై ఐదు మార్కులకు అయితే మన పేపర్ అయితే ఇచ్చారండి మీరు సింపుల్గా యూనిట్ వన్లో అండ్ యూనిట్ ఫైవ్ త్రీ క్వశ్చన్స్ అండ్ త్రీ క్వశ్చన్స్ తీరిట్కల్గా ఉంటుంది మిగతాదంతా కూడా మీరు బిట్ ఓరియంటెడ్ రాసుకోవచ్చు సో గ్రామర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కొద్దిగా మీరు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఫోనెటిక్స్ అండ్ సిలబస్ స్ట్రెస్ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇవ్వక పదిహేను మార్కులు గ్రామర్ పదిహేను మార్కులు కాబట్టి ముప్పై మార్కుల్లో మంచిగా స్కోరింగ్ అయితే తెచ్చుకోవచ్చండి సో డిగ్రీ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ వీడియో వీడియోస్ సంబంధించి వీడియోస్ అన్ని చాలా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అందులో డిగ్రీ ఫస్ట్ సెమ్ అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి చూస్తే చాలా వీడియోస్ మీకు ఉంటాయి చాలా యూజ్ఫుల్ అవుతాయి ఏదైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నేను సమాధానం చెప్పడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై